కరెంట్ ఛార్జీల పెంపునకు కేసీఆర్ కుట్ర మరో 4000 కోట్లు రాబట్టుకునే యత్నం బకాయిలు కట్టకుండా కేంద్రంపై విమర్శల ఉచిత విద్యుత్ను నిలిపివేసి కేంద్రంపై తోసే చర్య కేసీఆర్ హామీలు బోగస్ ఒక్కటి నెరవేర్చినా నా తల నరుక్కుంటా బండి సంజయ్ వ్యాఖ్యలను కేసీఆర్ కేసీఆర్ అంటేనే బోగసు బ్రోకర్ దొంగ ఏక్ నంబర్ చోర్ కాబట్టి కేసీఆర్ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు మునుగోడు ప్రజలకు పోయి చెప్పకపోయినావు మునుగోడు ప్రజలకు పోయి చెప్పకపోయినావు చెప్పినావు కదా 1,01,000 మందికి రైతు బంధు పడుతుందలే చప్పట్లు కొట్టరు అన్నావు కదా మునుగోడులో ఉన్నటువంటి 2,00,000 మంది ఓటర్లారా మీ అందర్ని అడ్డిర్చేటట్టు బస్కిరాయి వెంచినా లేదా మీ అందర్ని అడ్డిర్చేటట్టు కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినా కూడా నేను తగ్గియకుంటే అట్లనే ఉంచినా కదా మీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినా కదా మీ గ్యాస్ బుడ్ల పైన ధరలు అట్లే ఉంచినా కదా ఇవి కదా నువ్వు చెప్పాల్సినవి ఇవి చెప్తే చెప్పులు ఇసిరేస్తారు నువ్వు చేసిన కథ జనానికి ఒరిజినల్ కథ చెప్తే చెప్పులు ఇసిరేస్తారు నీ మీద మళ్ళా కరెంట్ ఛార్జీలు పెంచుకుంటారట మళ్ళా కరెంట్ ఛార్జీలు మళ్ళా వేస్తారట 4000 కోట్లు రాబట్టుకునే ప్రయత్నంలో ఉన్నట 4000 కోట్లు ఇప్పుడు కేసీఆర్ 4000 కోట్లు కరెంట్ యాడ్ చేయని మళ్ళా మీతానికేనే మీటర్లు పెట్టొద్దు పెట్టొద్దు అన్నాడు మరి పెట్టే ఈ మీట్ ఈ 4000 కోట్లు ఎట్లా వసూలు చేస్తాడు మీటర్ల మీదనేగా బాయికాడి కరెంటు బిల్లు ఇంటికాడికి ఏం తీసుకుపోతుండు గంతే బాయికాడి కరెంటు బిల్లు ఇంటికాడికేనే వసూలు చేసుకొని పోతున్నాడు ఒకప్పుడు 300 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు ఇవాళ 3000 రూపాయలు వస్తా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నాడు గ్యాస్ ధర పెంచింది అని ఈ బుడ్లు ఏమంటారు గ్యాస్ సిలిండర్లు బయట పెట్టి టిఆర్ఎస్ పార్టీ గులాబీ కన్నీళ్లు అరుస్తా ఉంది గ్యాస్ బుడ్ల ధర ఎంత పెరిగిందా గ్యాస్ బుడ్ల ధర 50 రూపాయలు పెరిగింది ఒక గ్యాస్ బుడ్డి కొంటే మూడు నెలలకు వస్తుంది అంటే నెలకు 15 రూపాయలు 17 రూపాయలు రోజుకు ఆటానా కేసీఆర్ పెంచిన బస్కిరా ఎంత 5 రూపాయలు 5 రూపాయలు ఎక్కువనా ఆటాన ఎక్కువనా కేసీఆర్ వెంటిన కరెంటు బిల్లులు ఎంత 10 రెట్లు ఎక్కువ చేసాడు 300 వచ్చేది 3000 రూపాయలు వస్తా ఉంది అంటే ఇది ఎక్కువనా మరి అది ఎక్కువనా ఇట్లా చెప్పుకుని ఇంకా చెప్పుకుందాం మనం చాలా ఈడీకి బోడీకి భయపడం ఎవడైతే ఈ టాపిక్ ఎక్కువ తీస్తా ఉంటాడో వాడే భయపడుతున్నాడు అయితే విషయం ఏంటంటే కేసీఆర్ ను ఇప్పుడు పొరపాటున కూడా బీజేపీ అరెస్ట్ చేయొద్దు ఎందుకంటే మనోడు సానుభూతి సంపాదిస్తాడు మళ్ళా సానుభూతి సంపాదిస్తాడు వస్తేనన్న సానుభూతి వస్తుందేమో అని పిలుస్తా ఉన్నాడు ఇప్పుడు చేయొద్దు ఇతన్ని ఎన్నికల్లోనే ఖతం చేసి అప్పుడు చేయాలి దుకాణం మునుగోడు ప్రజాదీవేన సభకి భారీగా హాజరైన జనం అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్ ఈ భారీగా హాజరైనటువంటి జనం మొత్తం బారిషాపుల కానీ ఎవరు నిన్న మొత్తం ఆడ కూర్చొని ఉండే ఏంటి ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ సవిత ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్ ని చేసిన కాంగ్రెస్ హోమ్ గార్డ్ ని చేసిన తెరాస హోమ్ మినిస్టర్ ని చేసిన కాంగ్రెస్ హోమ్ గార్డ్ ని చేసిన టిఆర్ఎస్ అరే పాపం అసలు దారుణం ఇక పంచ పైసల పంచ ఆడు ఇస్తా ఊరోడు ఆడు వాడు ఏమన్నా రేపు 10 గంటలకి పైసలు తాత్రకు వచ్చి నడిమిట్లు ఇచ్చి పెట్టిపోయారు గీత దొంగలు టిఆర్ఎస్ పార్టీలు ఇక పైసల పంచాయతీ ఏడ దూడు పైసలే ఇక టిఆర్ఎస్ కార్యకర్తలు చూడు అలా చూడాలి అలసిపోయి పాపం చూడు రాదు ఇక వైన్స్ కాడ ఎన్నో అనుకునేది వైన్స్ కాడ ఇదంతా ఈ హల్చల్ అంతా వైన్స్ కాడ ఇక ఇక పన్నుగట్టే కాడున్నారు ఏం చేసిండు ఇలా పైసలు ఇవ్వగానే వైన్స్ కాడి పోయిండు ఆయనతో మళ్ళా తీసుకున్నాడు అంటే సభకు వచ్చిన ఏది సర్కస్ సర్కస్ ముచ్చాడు చెప్తే కదా ఒకటంట సర్కస్ ఆడిస్తా ఉంటే కోతులు ఎవడు వస్తానంట చూస్తాను ఓకే ఎందుకంటే 50 రూపాయలు టికెట్ పెట్టావు 50 రూపాయలు మేము ఇయ్యము అనే ఎవడు వస్తలేట అయితే ఏం చేసి ఫ్రీ అని పెట్టినట సర్కస్ సర్కస్ ఫ్రీ అందరికి అనగానే అందరు లోపలికి రాగానే గేట్లు పెట్టి సర్కస్ పులిని ఇడిచిపెట్టినట లోపల ఇడిచిపెట్టి ఒరేవరే ఇదేంద్రా అంటే 100 రూపాయలు ఇస్తేనే బయటికి ఇడిచిపెడతానే కథ ఇక కేసీఆర్ సభ కూడా గదే